సెరికల్చర్ రైతు కోరుకుంది ఒకటే. ఆ రోజున నేను వచ్చినప్పుడు సెరికల్చర్ రైతు కోరుకుంది మాకు ఇక్కడ పట్టు మార్కెట్ కావాలని. అది నేను చేసి పెడతాను, ప్రత్యేకించి దృష్టి పెడతాను. ఉప్పాడ చీరలు కానీ, ఉప్పాడ చీరకి ఏదైతే ప్రపంచ ప్రసిద్ధి ఉందో దానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ సదుపాయాలు నేను తీసుకొస్తాను. అలాగే విదేశాలకి వెళ్ళాలి అంటే, విదేశాలకి వెళ్ళాలి అంటే మనం ఎంతమంది అడిగారంటే, నన్ను ఈ మధ్యన మీ పేర్లుంటే ఇవ్వండి సార్, మేము విదేశాలు తీసుకెళ్తాం. నా అభిమానులు ఎక్కడి నుంచి, ఎన్ఆర్ఐలు రకరకాల దేశాల నుంచి, మీరు పేర్లు ఇవ్వండి సార్, మేము తీసుకెళ్తాం, పేర్లు ఇవ్వండి సార్ తీసుకెళ్తాం అంటే, నేను ఒకటే కోరుకున్నా, నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు నా బాధ్యత అవి చేసి పెడతాను, తర్వాత అన్ని నియోజకవర్గాలను చేసి పెడతాను. అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను. ఎంతమంది అప్పుడు ఆ మూల కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మొత్తం అందరూ వాలంటీర్స్, ఎవరు డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు కదా వాళ్ళు ఎవరు కూడా, స్వచ్ఛందంగా. మాకేదో ఒక తపన, అందరికీ నలిగి ఏదో తపస్సు, ఒక తపనతో వచ్చారు అందరూ. సో నాకు ఇంత బలమైన అవకాశం, నాకు పిఠాపురంలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు, మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నాకు నన్ను మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక నేను చెప్తున్నట్టుగా నేను రెండు నిర్ణయించుకున్నా, కేంద్ర నాయకత్వం అడిగితే, కేంద్ర నాయకత్వం రెండు అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలనుంది, రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే, ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. కూర్చోండి, ఇద్దరుగా కూర్చోండి. అంటే నాకు అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో ఇప్పుడు దాకా. ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబుద్ది. మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. నేను పీఆర్పీ నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయాను. ఆయన ఎందుకు చెప్తున్నానంటే, నా నేను భావజాలం మాట్లాడను, సాధిస్తాను దాన్ని, మాట్లా దాన్ని సాధనలో పెడతాను దాన్ని. సో ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి మనం. ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే, అంటే ఉదయ్ లేదు మావాడు నా ఎసరు పెట్టవు కదా భవిష్యత్తులో సరదాగా. లేదు ఒక నాకు ఒక బ్రదర్ లాంటి వాడు, తను తమ్ముడు లాంటి వాడు నాకు, అందుకనే కదా పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఏలే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన మాట్లాడితే కూర్చొని పాప వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు, సునీల్ గారు వంగా గీత్ గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ. కాకపోతే ఈరోజు నాకు నిజంగా మొన్న పెళ్ళికి కూడా కనిపించారే, ఎక్కడో మా నాగబాబు గారు ఇటలీలో పెళ్ళికి జరిగితే. అఫ్కోర్స్ దానికి నా డ్రెస్ నచ్చలేదంట, నువ్వేంటి ట్రెడిషనల్ బట్టలు వేసుకోలేదని.
నేను సినిమాలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, నాకేదో మామూలు చొక్కా ప్యాంట్ నాకు ఇలా ఇలా రమ్మంటే. నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు, మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన, లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు. ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే, వైసీపీ వాళ్ళకి మనసులో లేదు. వాళ్ళకి నిజంగా సుస్థిరత ఇద్దాం అనుకున్నాడు. మీరందరూ చాలామంది వైసీపీ నుంచి కూడా వచ్చారు. ఇప్పుడు నేను నా క్యాడర్ని నేను రక్షించుకుంటాను, నేను వదలను నా క్యాడర్ని. మా కొట్టేసాయిని శ్రీకాళహస్తిలో ఒక చెంప దెబ్బ పడితే నేను మొత్తం ఢిల్లీకి వెళ్తున్నాను ఆపేసి అటు తిరుపతి శ్రీకాళహస్తిలో దిగి నేను అంత కాపాడుకుంటాను. మీ మీద ఒక దెబ్బ పడితే, ఒక కేసు పడితే నేను ఉంటాను మీకోసం. మన కాకినాడ, కాకినాడ అది పదవీ విరమణ చేసిన ఉద్యోగస్తుల తాలూకు స్వర్గం అంటారు దాన్ని, పెన్షనర్ల స్వర్గం అంటారు, పెన్షనర్స్ పారాడైజ్. అలాంటిది ఎందుకంటే మా పెదనాన్న, నేను ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు రాలేదు కానీ కాకినాడకి, మా పెదనాన్న అక్కడే పోస్ట్ మాస్టర్గా పనిచేశాడు కాకినాడలో. అలాగే మా వాళ్ళు అందరూ, మా బంధువులంతా కోనసీమలో ఉంటారు, మా పెదనాన్న పిల్లలంతా. నేను ఎప్పుడు నా మాట పెన్షనర్స్ ప్యారడైజ్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అలాంటి పెన్షనర్స్ ప్యారడైజు ఈ రోజున ప్యారడైజ్ ఫర్ గాంజా అయిపోయింది, క్రైమ్ సిండికేట్ పెరిగిపోయింది. వీటన్నిటిని నిలువరించాలి అంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఎంపీగా ఉదయ్, ఎమ్మెల్యేగా ఉదయ్. ఈ రోజు నేను చెప్తా ఉన్నా, అన్ని నియోజకవర్గాలు తిరగండి, మొత్తం వెళ్ళండి. ఎందుకంటే నాకు పనిచేసే యువత ప్రధానమంత్రి గారు అడుగుతుంది కూడా, నేను మొన్న మాట్లాడుతూ ఉంటాను సభలో కూడా చెప్పారు, 2029 ఎన్నికల గురించి నేను ఆలోచించట్లేదు, 2027 గురించి నేను ఆలోచి 2047 గురించి ఆలోచిస్తున్నాను, ఇంకో తరం గురించి ఆలోచిస్తున్నారు. ఆ తరం కోసం ఇప్పుడు ఈ రోజున పుట్టిన బిడ్డలు, 5 ఏళ్ల వయసు ఉన్న బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు, వాళ్ళ 25 ఏళ్ళు వచ్చేటప్పటికి దేశం సంసిద్ధంగా ఉండాలి, ఉద్యోగాలు రెడీగా ఉండాలి, చదువులకి స్కూళ్ళు రెడీగా ఉండాలి, అసలు వాతావరణం బాగుండాలి, కలుషితం లేని వాతావరణం ఉండాలి. మోదీ గారు ఇలా ఆలోచిస్తున్నారు. ఆయన ఆలోచనకి ధీటుగా మన వంతు మనం కృషి చేసేలాగా యువ నాయకత్వం చాలా అవసరం. ఒక ఎంపీగా భవిష్యత్తులో నేను ఒకటే చెప్తాను, ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయం అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఈరోజున మీకు అందరికీ మాట ఇస్తున్నాను, పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను, కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు. మా ఇద్దరిని, ఎందుకంటే ఇది గీటురాయి ఎన్నికలు, నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్లు వేయమండి, నేను ఓట్లు వేయండి, నాకు నేను హక్కు సంపాదించుకున్నాను. 2019 కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయండి, ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి. దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి 4 దశాబ్దాలకు తెలుగుదేశం పార్టీ కూడా వెళ్ళంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష, ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి, ఎన్డీఏ అలయన్స్లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను. ఈరోజు నన్ను గెలిపించండి, చేతులెత్తి నేను అడగట్లేదు, ఆర్థిస్తున్నాను, ఆర్థిస్తున్నాను. లేదు అడగందే అడగందే అమ్మైనా పెట్టదంటారు, నేను ఈరోజు నా అడుగుతున్నాను. ఒక్క ఈ 2 సీట్లతో పాటు మిగతా 19 సీట్లు ఇంకొక పార్లమెంట్ ఇవి కొట్టి చూపించామంటే, ఇందాక చెప్తా ఉన్నారు సినిమాలో భగత్ సింగ్ అదని పేరు, ఉస్తాద్ భగత్ సింగ్, అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. ఈరోజు వచ్చింది కదా, గాజు గ్లాస్ పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద
మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్ది. నాకు బేసిక్గా సినిమాలు ఇలా డైలాగులు చెప్పడం నాకు ఇష్టం ఉండదు, బట్ మా హరిశంకర్ బాధపడలేక చెప్పారు. మీకు తెలియదండి, మా మేము మా అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి బాధ హరిశంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కానిదే. నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ, అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. ఎమ్మెల్యే ఓడిపోయాను, అది కూడా చెప్తున్నాను మీకు. ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల, మన బిడ్డని మన నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఉప్పాడలో సముద్ర కోతకి గురయ్యి ఇల్లు లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు, ఒక వాడ బలిజల బాధ నాకు తెలుసు. లేదంటే నేను వ్యక్తిగతంగా ఉన్నాయి, ఇసుకంతా మన ఇసుక చేశారు. జగన్ రెడ్డి గారికి ఇంకా అంతులేదైన వ్యాపారాలకి అండ్ డబ్బులకి, అన్నీ అర్థం చేసుకోగలను. నిజమైన అభివృద్ధి నేను అనేది గుడ్డిగా కూడా ఓటు వేయకండి అంటున్నాను. మీరు అన్నీ ఆలోచించుకోండి, ప్రజలకు తెలియచేయండి. నేను ఎవరిని దెబ్బతీయడానికైతే నేను రావట్లా, నిలబడటానికి వస్తున్నాను. ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇంకా నా తప్పక యుద్ధం చేయటమే నాకు అంతే. కానీ యుద్ధం చేశానంటే మటుకు వెనకెళ్ళను, సొంత రక్తం కూడా ఎదురు చూడండి, అంత ఎదురు వచ్చేస్తాను. అందుకని ప్రత్యేకించి ఈరోజున నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను, పిఠాపురం సీటు కొట్టి చూపించాలి, 20 సీట్ ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి, కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి, బందర్ సీటు కొట్టి చూపించాలి. మూలాలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం, అన్నీ జయించుకుంటూ వెళ్తాం. ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఫామ్ అవుతున్న NDA ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. 3వ వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం. నేను 10 మంది బాగుపడాలని కోరుకునేవాడిని. ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్టులు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఆ వంతు నేను కృషి చేస్తాను. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నిజంగా వెళ్ళాలి. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్ కానీ ఖచ్చితంగా అది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరుపైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉదయ నేను ఒకటి అడుగుతున్నా, ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాలను, ఇది పెట్టుకొని తిరుగు. అలాగే మా మహేందర్ రెడ్డి గారిని కూడా నువ్వు మిథున్ రెడ్డి గారితో కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్తాను. సరదా చెప్పు, మనందరం ఒకటే అని చెప్పు. మన కులాలు లేవు, మనందరం ఒకటే మనుషులం. మనం జాషువా విశ్వనరులం. మనం కులాలని అన్నిటినీ దాటి మనం పనిచేస్తాం. మనం మతాలని ప్రాంతాలని దాటి దేశాభివృద్ధి, సమాజాభివృద్ధి,
మన పిఠాపురం అభివృద్ధి వీటన్ని దృష్టిలో వెళ్తాను. మీ అందరికీ పేరు పేరున